చిత్తూరు జిల్లా పొంగునూరులో పారిశ్రామికవేత్త రామచంద్ర యాదవ్ నివాసంపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసి విధ్వంసానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. సదంలో ఆయన రైతు భేరీ సదస్సు నిర్వహిస్తానని ప్రకటించిన నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా భావిస్తున్నారు. సదస్సును పోలీసులు అడ్డుకోవడంతో ఆ కార్యక్రమాన్ని వాయిదా వేసుకొని అంబేద్కర్ విగ్రహం వద్ద నివాళి అర్పించి ఇంటికి చేరుకున్నప్పటికీ వైసీపీ కార్యకర్తలు తన నివాసంపై తీవ్ర స్థాయిలో విధ్వంసం సృష్టించినట్లు రామచంద్ర యాదవ్ ఆరోపిస్తున్నారు. ఈ దాడిని అడ్డుకునేందుకు పోలీసులు కనీస ప్రయత్నం కూడా చేయలేదని ఆయన వాపోయారు. ఈ ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు స్పందించారు. దాడి తాలూకు వీడియోని ట్విట్టర్లో పంచుకున్నారు. ఇది నాటి రోజుల్లో బీహార్ కాదు, నేటి రోజుల్లో పొంగనూరు అంటూ వివరించారు. డీజీపీ గారు, నాలుగు జతల కాకి దుస్తులు మీ స్థానిక అధికారులకు పంపించండి, లేకపోతే రాష్ట్రంలో మొత్తం పోలీస్ శాఖను మూసేశారు అనుకుంటారంటూ విమర్శించారు. రామచంద్ర యాదవ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అభ్యర్థిగా పొంగనూరు అసెంబ్లీ నియోజకవర్గం బరిలో పోటీ చేశారు. ఈ నేపథ్యంలో దాడి ఘటన పట్ల జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ స్పందించారు. వెనుకబడిన వర్గానికి చెందిన రామచంద్ర యాదవ్ ఇంటిపై జరిగిన బీభత్స కాండ వైసీపీ సర్కారు ఆలోచనా విధానానికి నిదర్శనమని పేర్కొన్నారు. మంత్రి పెద్దిరెడ్డి నియోజకవర్గంలో రైతుల సదస్సు నిర్వహించుకోవాలనుకోవటం రామచంద్ర యాదవ్ చేసిన నేరమా అని ప్రశ్నించారు. సదంలో నిర్వహించదలబెట్టిన రైతు బేరీ సభను అడ్డుకోవడంతో పాటు పూర్తిగా పోలీస్ బలగాలను ఉపయోగించి నన్ను అడ్డుకోవడంతో పాటు నాకు సంబంధించిన వాళ్ళని, మహిళల్ని, రోడ్డు మీద వెళ్తున్న వాళ్ళని కూడా అరెస్ట్ చేసి వెహికల్ని సీజ్ చేసి ఈరోజు పోలీసు వాళ్ళు పూర్తిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి సహకరించారు. నేను మీటింగ్ని పోస్ట్పోన్ చేసుకొని నేను అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఇంటికి వచ్చిన తర్వాత నా స్టాఫ్ అందరూ బయట వెళ్ళిన తర్వాత కొన్ని వేల మంది వైసీపీ కార్యకర్తలు కర్రలు, రాళ్ళు, ఇటుకరాళ్ళు, కత్తులతో ఇంటిపైకి వచ్చి దాడి చేసి నా కాంపౌండ్ వాళ్ళని పగలగొట్టి ఇంటి కాంపౌండ్ వాళ్ళ లోపలికి వచ్చి అద్దాలు పగలగొట్టి ఇంటి లోపలికి వచ్చి మా చిన్నపిల్లల్ని, మా ఆడవాళ్ళని భయభ్రాంతులకు గురిచేసి ఇప్పటికీ గత 2 గంటల నుండి ఈ కార్యక్రమం జరుగుతూనే ఉంది. అయినా పోలీసులు స్పందించడం లేదు. ఎస్పీ గారికి ఫోన్ చేస్తే స్పందించడం లేదు, కలెక్టర్ గారికి ఫోన్ చేస్తే స్పందించడం లేదు, డీఐజీ, ఐజీ ఎవరికి ఫోన్ చేసినా కనీసం రెస్పాండ్ అవ్వడం లేదు, మెసేజ్ పెట్టినా రెస్పాండ్ అవ్వడం లేదు. పోలీసులు ఈ చుట్టుపక్కలలో కూడా రాకుండా వాళ్ళు పూర్తిగా ఇక్కడ సహకరిస్తున్నారు. నాకు సంబంధించిన కార్యకర్తలు ఎవరైనా ఊర్లో ఉన్న వాళ్ళు బయట నుండి రావాలంటే వాళ్ళని నిలువరిస్తున్నారు. ఇక్కడికి రాకుండా నా వాళ్ళని నిలువరిస్తూ వీళ్ళకి ప్రొటెక్షన్ ఇస్తున్నారు. ఇల్లు ధ్వంసం చేసినా, నా మీద హత్యా ప్రయత్నం చేసినా, హత్య చేసినా నా పోరాటం అయితే ఆగదు. మీరు ఇలా భయభ్రాంతులకు గురి చేసో లేదా నన్ను భయపట్టించో, నన్ను వెనక్కి అడుగు వేయించాలని లేదా నన్ను బెదిరించాలని చూస్తే అది మీ మూర్ఖత్వము.